మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏ పరిహారాలు చేసుకుంటే మంచిది అనేటటువంటి అంశం మీద మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా వారికి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలన్న, అంటే ఎంతో కాలం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నామండి, మాకు సఫలీకృతం అవ్వట్లేదు, వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది అనే వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో సక్సెస్ అనేది ఉంటుంది. ఉద్యోగం, మంచి ఉద్యోగం, స్థిరమైనటువంటి ఉద్యోగం కావాలనుకునేటటువంటి వాళ్ళు కూడా చక్కటి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి లభించేటట్టుగా కనబడుతున్నారు. ఈ సంవత్సరం గోచారంలో జరిగేటటువంటి శని గ్రహం యొక్క మార్పులు వల్ల కొద్దిగా మీరు ఇన్నాళ్ళ ఉన్నటువంటి సమస్యల నుంచి కొద్ది కొద్దిగా మార్పులు అనేది ఈ సంవత్సరం మధ్యమంలో చూడగలుగుతారు. అయితే ఈ సంవత్సరం పొడుగు నేను బాగుండాలండి, నా జీవితంలో సుఖ సౌఖ్యాలు ఉండాలి, నేనేం చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పడమర గోడ దగ్గర ఒక విష్ణుమూర్తి వారు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఫోటో పెట్టుకొని 7 నల్లటి ఒత్తులతోటి ఆ స్వామిని చూస్తున్నట్టుగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ప్రతి శనివారం సూర్యాస్తమైన తర్వాత కానీ సూర్యోదయానికి ముందు కానీ చేయటం చేయండి. ఇది రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండండి, మీకు ఖచ్చితమైనటువంటి మార్పులు మిథున రాశి వాళ్ళు చూడగలుగుతారు. అలాగే ఇన్నాళ్ళు ఏదో భూమి కొనుక్కుందామని కానీ ఇల్లు కట్టుకుందామని కానీ వివాహం చేసుకుందామని కానీ ఏదైనా శుభకార్యం ఆగిపోయినటువంటివన్నీ కూడా శుభకార్యాలు ముందుకు వచ్చేటట్టుగా, శుభ ఫలితాలు వచ్చేట్టుగా కనబడుతున్నారు. అయితే మనం ఖర్చును నియంత్రించి సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క దీపాన్ని వెలిగించడం, మీకు సాధ్యమైతే పక్షులకి అంటే పావురాలకి ఆహారం పెట్టడం కానీ నల్లటి ఆవుకు కానీ నల్లటి కుక్కకు కానీ ఆహారం శనివారాదులు పెడుతూ ఉండటం, ఓకే. మీకు ఛాన్స్ ఉంటే మీకు ఎప్పుడు కూడా ఆర్థికంగా సమస్యలు వచ్చినా ఓకే డబ్బు అనేది ఇబ్బందికరంగా ఉందంటే పేదవాళ్ళకి సోమవారం రోజు శివాలయ ప్రాంగణంలో అన్న పదార్థాలని దానం చేయడం చేస్తుంటే మన మిథున రాశి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి మార్పులు వస్తాయి, ఈ సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువగా మీకు శనివారం రోజు ఒక 2 గంటల మౌన వ్రతాన్ని అంటే ఎక్కువ మాట్లాడకుండా మౌన వ్రతాన్ని పాటించడం, లేదు నా స్వజనంతోటే నాకు ఇబ్బందులు వస్తున్నాయండి, మా ఆయన వాళ్ళతోటే నాకు గొడవలు వస్తున్నాయంటే బుధవారం రోజు 2 గంటల మౌన వ్రతాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆయన వాళ్ళతో కానీ తోటి బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ సమస్యలు రావడం అనేది తగ్గుముఖం పడతాయి. చాలా అద్భుతమైన పరిహారాలు ఇవి ఈ సంవత్సరంలో మీకు ఈ పేజెస్లో అంటే ఈ లైఫ్లో వచ్చేటటువంటి ఈ సమస్యల విషయంలో మీరు ఈ పరిహారాలు పాటిస్తే ఖచ్చితమైన మంచి మార్పు వస్తుంది. మీరు మరకత గణపతిని ఒక శనివారం రోజు కానీ బుధవారం రోజు కానీ సేకరించి ప్రతినిత్యం ఆయన ముందు గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం చేస్తుంటే మీ వృత్తిపరంగానూ ఆరోగ్యపరంగానూ ఆయుష్య పరంగానూ స్థిరమైన గృహయోగాన్ని పొందడానికి కానీ స్థిరమైన వృత్తిని పొందడానికి కానీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని పొందడానికి కానీ మంచి లక్ష్మీ కటాక్షము జనాకర్షణ పెరగడానికి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిహారాలు మీరు తూచా తప్పకుండా చేయండి. మిథున రాశి వారు సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.